ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో త్రిమూర్తుల్ని నామినేషన్లు పెట్టారని సిరి అంది. అందరి మీద అందరికీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఏర్పడుతున్నాయని శ్వేత అంది. యాక్టర్స్గా యాక్ట్ చేయకండి అని కామెంట్ చేసినందుకు ఆల్రెడీ సారీ చెప్పానని శ్రీరామ్ శ్వేతతో అన్నాడు. అందరూ హెల్ప్ చేస్తేనే నేను కెప్టెన్ అయ్యానని ప్రియా అంది. సీక్రెట్ నామినేషన్లో 8 మంది నన్ను నామినేట్ చేస్తే ఇప్పుడు ఓపెన్ నామినేషన్లో కేవలం ఇద్దరే నామినేట్ చేశారని షన్ను శ్రీతో అన్నాడు. మన రాజుకు బుర్ర లేదని మరోసారి తెలిసిందని షన్ను జెస్సీతో అన్నాడు. శ్రీరామ్ కాజల్ వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. ఈజీక్వల్ టు ఎంచేసుకునే ఈక్వేషన్ను ఐన్స్టీన్ ఎందుకు కనిపెట్టాడో చెప్పవచ్చు కానీ హౌస్మేట్స్ను అర్థం చేసుకోలేమని షన్ను జెస్సీతో అన్నాడు. ప్రియాంక విశ్వకుసారి చెప్పింది. బిగ్ బాస్ బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్ను కెప్టెన్సీ టాస్క్గా ఇచ్చారు. హౌస్మేట్స్ను 4 టీములుగా డివైడ్ చేశారు. ఏ టీం దగ్గర యాక్సెప్ట్ అయిన బొమ్మలు ఎక్కువగా ఉంటాయో వారు విజేతలవుతారని చెప్పారు. సిరి కాజల్ సంచారకులు వ్యవహరించారు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్గా గేమ్ సాగాలని రవి సన్నిత అన్నాడు. తయారైన బొమ్మలు ధ్వంసం చేయమని చెప్పమని సిరి కాజల్తో అంది. రెడ్ టీం 3 బొమ్మలు, గ్రీన్ టీం 5 బొమ్మలు, బ్లూ టీం 7 బొమ్మలు, యెల్లో టీం 6 బొమ్మలు తయారు చేశారు అని సంచాలక్ సిరి అనవసరంగా గొడవపడ్డారు. సిరిని డ్రామా క్వీన్ అని అంది అని మాస్టర్. నేను నా చేతిలో ఉంది, గేమ్ నా చేతిలో ఉంది, నేను సంచాలకు కాదు బరాబర్ ఆడుతాను అంది సిరి. కాజల్తో ఇక మాట్లాడాలని అని మాస్టర్ మానస్తోంది. రవి టీంకు ఒక బొమ్మతో స్పెషల్ పవర్ వచ్చింది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ చెప్పుకోవాలంటే ఇలా ఉన్నాయి. నామినేషన్ హీట్ హౌస్మేట్లు ఇంకా తగ్గలేదు. అవతల వాళ్ళు నన్నెందుకు నామినేట్ చేశారని నామినేట్ కాబడ్డవారు విశ్లేషించుకున్నారు. త్రిమూర్తుల బ్యాచ్ మనమే తోపులం అన్నట్లుగానే బిహేవ్ చేస్తున్నారు. బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్లో ప్రతి రౌండ్ మొదలయ్యే ముందు అంతవరకు ప్లాట్ఫారంపై టీమ్స్ పెట్టిన బొమ్మలు ఎన్ని ఉన్నాయో సంచాలకులు వెరిఫై చేసుకుంటే బెటరని అని మాస్టర్ సిరితో అంటే, సిరి దానిని పాజిటివ్గా తీసుకోకుండా నేను చూస్తాను, ఒకవేళ నేను చూడకపోతే మీరు గుర్తు చేయండి అని కాస్త వ్యంగ్యంగా పెట్టకారం అనడంతో అని మాస్టర్కు ఆవేశం కట్టలు తెచ్చుకుంది. నేను చెప్పేదేమిటి, నువ్వు మాట్లాడుతున్నదేమిటి అంటూ తీవ్రంగా వాదనలు దిగారు. నేను నీలాగా డ్రామా క్వీన్ కాదని అని మాస్టర్ సిరితో అంది. అని మాస్టర్ చెప్పిన దానికి ఓకే అండి అని ఒక్క మాటలో సరిపెట్టాల్సిన దాన్ని స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ స్టేజ్కి తీసుకెళ్లింది మాత్రం సిరిని. అని మాస్టర్ కూడా కొంత నిగ్రహం పాటిస్తే బాగుండేది. ఈ విషయంలో ఇద్దరు కరెక్ట్ కాదు. సంచారకులుగా నా ఇష్టం అనే సిరి భావన తప్పు. తన నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి తప్ప తాను చేసింది రైతైన మొండివాదన సిరి చేసి ఉండకూడదు. అని మాస్టర్ కూడా చిన్న విషయానికంత ఫైర్ అయిపోవడం సరికాదు. రాజ్యం టాస్క్లో రవిరాజుకు స్పెషల్ పవర్ బిగ్ బాస్ ఇస్తే, బొమ్మల ఫ్యాక్టరీ టాస్క్లో ఒక బొమ్మ వాళ్ళకు స్పెషల్ పవర్ తీసుకొచ్చింది. చూద్దాం రేపేమవుతుందో. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.